తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చో సభలో అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ నాయుడు గారు, ఏంటి ఈరోజు ఏమన్నా సభలో చర్చ జరిగే ఆ వాతావరణం కనిపిస్తుందా మీకేమన్నా? సభలో చర్చ జరగాలనంటే రెండు విషయాలు ఉండాలి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అయినా దిగి వచ్చి కావేరీ బోర్డు మీద ఏదో ఒక రకమైనటువంటి రిప్లై అయినా ఇవ్వాలి, లేకపోతే మీరన్నట్టు స్పీకర్ మేడం అయినా వాళ్ళకి సస్పెండ్ చేసి హౌస్ ఆర్డర్లో తీసుకొని వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకొని చేయాలి. ఆ రెండు కూడా ఇన్ని రోజులు జరగనటువంటిది ఈరోజే ప్రత్యేకంగా ఎందుకు జరుగుతుంది అన్నటువంటి ఆలోచన తీసుకుంటే మరి జరగకపోవచ్చు అన్నదే ఒక రకంగా మనం అనుకోవచ్చు. ఏదైనా ఏమైనప్పటికీ కూడా మన ఆలోచన అంతా కూడా తీసుకొని రావాలని, అదే రకంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ నో కాన్ఫిడెన్స్ మోషన్లు పెడుతున్నాయి కాబట్టి ఒక ఆశ అయితే ఖచ్చితంగా ఉంది. మరి దాని ప్రకారమే ఈరోజు కూడా గతంలో ఎప్పటిలాగే మరి 10 గంటలకి గాంధీ స్టాచ్యూ దగ్గర, అలాగే హౌస్ లోపల కూడా మా తాలూకా నిరసన కొనసాగిస్తూ, హౌస్ లోపలనంటే మరి నో కాన్ఫిడెన్స్ కోసం ఖచ్చితంగా సహకరిస్తూ ఆ వాతావరణం అనేది మేము ముందుకు నడిపిస్తాం. అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, కావేరీ నదీ నిర్వహణ బోర్డు ఏర్పాటుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ పై వివరణ ఇవ్వమని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా, అక్కడ అధికార పార్టీ కూడా అక్కడ కోర్టులో ఉంది. కాబట్టి ఈ వివాదం కోర్టులో ఉన్న సందర్భంలో సభాముఖంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా? సభ ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని అట్లీస్ట్ వాళ్ళు లేచి ఇలా సబ్జ్యుడిస్లో ఉంది మ్యాటర్, మనం నిర్ణయం తీసుకోలేము, మన చేతుల్లో లేదు, ఏదో ఒకటైనా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కదా. ఈరోజు పదే పదే వాళ్ళు లేచి చెప్తున్నటువంటిది మేము నో కాన్ఫిడెన్స్ సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాం, కానీ కావేరీ బోర్డుకు ఉద్దేశించి ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అంటే ఖచ్చితంగా దాన్ని చెప్తే ఏదో ఒక రకమైనటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ దారి తీస్తుందేమో అన్నటువంటి ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి. అంటే ఖచ్చితంగా వాళ్ళకి రాకూడదు అన్నదే ఉంది కాబట్టి కావేరీ బోర్డుకి వాళ్ళు టచ్ కూడా చేయట్లేదు, దాని మీద ఏ మాట మాట్లాడట్లేదు. మీరు అన్నట్టు ఇన్ కేస్ అది కోర్టులో ఉండుంటే ఆ మాట అయినా చెప్పాలి కదా. కోర్టులో ఉంది, దానిలో మన నిర్ణయం తీసుకోలేము, మనకు అది మన పరిమితిలో లేదు ఇప్పుడు అనేది ఆ మాట అయినా చెప్పాలి. ఏ మాట చెప్పకుండా నడుస్తున్నారని అంటే వాళ్ళకి కావాల్సినటువంటిది అన్న డిఎంకే కంటిన్యూ చేయని, వాళ్ళ తాలూకు నిరసన కంటిన్యూ చేయని, మనం ఏదో ఒక రకంగా దీని నుంచి తప్పించుకుందాం అనే ధోరణే కనిపిస్తుంది తప్ప వాళ్ళకి ఖచ్చితంగా హౌస్ ఆర్డర్లో తీసుకొని రావాలనంటే ఏదో ఒక ప్రకటన అయితే చేయాల్సిందే. అంటే ఈరోజు తమిళనాడు మొత్తంగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ఈరోజు అదే మీరు మనం అనుకుంటున్నట్లుగా ఈ ఆ అంశం ప్రభుత్వం ప్రకటన చేయటం కానీ లేకపోతే ప్రభుత్వం కోర్టులో ఉందన్న అంశాన్ని చెప్పడం కానీ చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజైతే బహుశా అది రాకపోవచ్చు, ఆ అంశం కూడా రాదు. అందుకే అంటున్నాను ఇదైనా జరగాలి, లేకపోతే స్పీకర్ మేడం అయినా వాళ్ళకి సస్పెండ్ చేయాలి. ఈ రెండు కూడా జరిగే అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకనంటే ఒక పార్టీ సుమారు 40 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక పార్టీనే సస్పెండ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంత స్థాయిలో నిర్ణయం స్పీకర్ మేడం తీసుకోగలదా అనేది కూడా ఒక అనుమానం ఉంది. అది రెండు జరగకపోతే యథావిధిగా మీరు చూస్తున్నట్టు ఆ అన్న డిఎంకే అలాగే హౌస్లోకి రావడం మరి ఎప్పుడు లేనిది. వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ వస్తుంది అన్నటువంటి నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో ఎప్పుడు తీసుకోలేదు. ఇదే రకంగా ఈరోజు కూడా హౌస్ ఆర్డర్లో లేదని చెప్పే మరి వాయిదా వేసేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ రానున్నారు, ఆయన నేతృత్వంలో ఏదన్నా ఇతర పార్టీ నేతలంతా ఒకటి కలిసి ఏదన్నా మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందా? ఆయన ప్రోగ్రామ్ ఏంటి, ఆయన యొక్క కార్యాచరణ ఏంటి? అయితే ఈరోజు రాత్రికి రాబోతున్నారు, మరి ఆయన తాలూకా కార్యాచరణ ఏంటనేది ఇంకా కూర్చొని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తాలూకా బలాన్ని ఏ రకంగా పెంచుకోగలం, మిగతా పార్టీల తాలూకా మద్దతు ఏ రకంగా సేకరించాలి, అంతేకాకుండా మన సిచ్యువేషన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత ఆవేదనతో నో కాన్ఫిడెన్స్ మోషన్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఈరోజు మిగతా పార్టీలు మన గురించి ఏమనుకుంటారు అవి కూడా క్లారిఫికేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి జస్టిస్ జరగాలనంటే మా ఒక్క రాజ్యం పోరాడితే ఈరోజు అవ్వదు, అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా మీరు అందరూ కూడా రావాలి అనేటటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మిగతా పార్టీలు కూడా ఆ యొక్క మాట చెప్పేటటువంటి అవకాశం ఉంది. మరి పార్లమెంటరీ పార్టీ లీడర్స్కి ఒకసారి వాళ్ళకందరికీ కూడా కలిసి వివరించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదే ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలన్నది ముందుగా మేము అందరూ ఎంపీలు కూడా మాట్లాడుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా ఒక మీటింగ్ జరిపి, ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఉంటామని చెప్పడం జరుగుతుంది కాబట్టి టైం ఎక్కువగా ఉంది. వీలైనంత వరకు కూడా దాన్ని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి, మన నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా బలపరిచేటటువంటి విధంగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మరి ఆ టెలికాన్ఫరెన్స్లో కూడా మేము అందరం మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా మరి రాత్రి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని మేము డిసైడ్ చేస్తాం. వైసీపీ పార్టీ చెందినటువంటి ఎంపీలు మాత్రం
निरवधिक वायदा पड़ने रोज राजीनामा चेसी निरसन दीक्ष को कुर्चुटा चुप्तर यह नेपथ्य में तेलुगुदेश पार्टी अला आंदोलन कार्यक्रम से पड़े अवकाश ढिल्ली ఇప్పుడు వాళ్ళేదో చేశారని ఫాలో అవడం అయితే ఆ ఆలోచన అయితే మీరు ఎవరు కూడా పెట్టుకోవద్దు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు కూడా ఈ రోజు అది చేస్తున్నారంటే ఒకటి 2015 16 17 18 ప్రతి సంవత్సరం కూడా రాజీనామాలు అని చెప్తున్నారు ఇప్పుడు కూడా చేయలేదు ఈసారి ఎంతవరకు వస్తుందో ఆ పబ్లిసిటీ స్టంట్ అనేది మళ్ళీ ఒకసారి చూడాలి కాకపోతే వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారంటే ఆ రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది కూడా చెప్పాలి ఈ రోజు ఊరికే రాజీనామాలు చేస్తున్నాం ఈ రోజు జరగలేదు అనేది కాదు ఇంకా సంవత్సరం పాటు ఉంది ఈ కేంద్ర ప్రభుత్వమే ఉంటుంది మనం రాజీనామాలు చేసినటువంటి మాత్రాన కేంద్ర ప్రభుత్వం పడిపోదు ప్రధానమంత్రులు మారిపోరు వాళ్ళే ఉంటారు ఏ రకంగా మనం పోరాడతాం ఈ రోజు పార్లమెంట్ లో ఉండేటటువంటి అవకాశం కోల్పోతాం కదా రాజీనామాలు చేసిన తర్వాత ఈ రోజు నిరార్థీక్ష చేస్తాం అంటున్నారు కానీ స్ట్రాటజీ ఏంటి ఎలా సాధించుకుంటాం మనకు కావాల్సినటువంటిది మన హక్కులు సాధించుకోవాలి ఈ రోజు ఎవరు ముందు రాజీనామాలు చేశారని పబ్లిక్ దగ్గర హీరోల్లాగా నిలచోవడం కాదు ఈ రోజు మన సాధనలో ఎంతవరకు గట్టిగా పోరాడగలుగుతాం కేంద్రం మీద ఏ రకంగా ఒత్తిడి తీసుకొని రాగలం అనేది మన పాయింట్ కాబట్టి దాన్ని ఉద్దేశించి మా తాలూకా కార్యచరణ ఉంటుంది తప్ప వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఏం చేస్తాలన్న దాని మీద మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము దాని మీద నిర్ణయాలు అయితే మేము తీసుకోము వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి ఏ రకంగా వాళ్ళు పోరాడతారు అనేది వైసీపీ వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వాలి అంటే రాజీనామా చేయొద్దని నేను రిక్వెస్ట్ చేస్తారా మాకు సంబంధం లేదు కదా వాళ్ళ పార్టీలు మేము ఎందుకు రిక్వెస్ట్ చేయాలి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి ఫలితం లేదు అంటున్నారు కదా మీరు రిక్వెస్ట్ చేయాలని అంటున్నారు మేము దేనికి రిక్వెస్ట్ చేసాం ఆల్ పార్టీ మీటింగ్ కి రండి అని మేము రిక్వెస్ట్ చేసాం ఆ మాట కూడా వాళ్ళు గౌరవించలేదు రాష్ట్రం మొత్తం మీద ఈ ఒక రాజకీయంగా కలిసికట్టుగా ఉంటే యూనిటీగా ఉంటే మన తాలూకా నిర్ణయాలు తీసుకోవడానికి బలంగా ఉంటుందని అప్పుడు పిలిస్తే అప్పుడు రాలేదు ఈ రోజు రాజీనామాలు చేయొద్దని మేము ఎందుకు చెప్పాలి ఆ ఆలోచన వాళ్ళకే ఉండాలి అందుకే చెప్తున్నాను ఒక క్లారిటీ ఉండాలి ఈ రోజు 4 సంవత్సరాలైన తర్వాత మన హక్కులు మనకి ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర మొత్తం కలిసి రావాలి ఆ ఏ రకంగా సాధించాలన్న మనమే క్లారిటీ ఉండాలి మొత్తానికి బహుశా ఈ రోజు సభలో ఏడీఎంకే ఎంపీలపై చర్య తీసుకోవడం కానీ వాళ్ళు విరమించడం కానీ జరిగే అవకాశం లేదన్నది కొంత సుచాయిగా మనం చెప్పు అనుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ చర్చకు సిద్ధమైనటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించుకొని చర్చకు మార్గం సుగమం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా కూడా వెల్లడవుతుంది అన్ని పార్టీలు కూడా ఇప్పటికే నోటీసులు అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది నిజంగా చిత్తశుద్ధితో ఉండి ఈ ఏడీఎంకే ఎంపీలను సముదాయించి వారిని వారిపై చర్య తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళని ఆందోళన చేయకుండా విరమింప చేయడం కానీ చేసి చర్చకు మార్గం సుగమం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కేవలం ప్రకటనల రూపంలోనే పరిమితం కాకుండా కార్యరూపంలో ప్రభుత్వం ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు.